నగరంలో ట్రాఫిక్ సిగ్నల్ పడిందంటే చాలు, బెచ్చమెత్తుకునేందుకు బెచ్చగాలు వాలిపోతారు. సిగ్నళ్ల దగ్గర నిలబడి వాహనాలు ఆగిందే తడవుగా చిల్లర అడుగుతుంటారు. వాహనదారులకు వీళ్ళు ఓ సమస్యలా మారారు. రద్దీగా ఉండే ఏరియాలలో, అలాగే గుడి మెట్లపైన బిచ్చగాళ్ళు తిష్ట వేస్తున్నారు. వచ్చే వాళ్లను పోయే వాళ్లను అర్థిస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇలాంటి వాళ్లకు డబ్బులిస్తే మీరు బెగ్గింగ్ మాఫియాను ప్రోత్సహించినట్లే. ఎందుకంటే కొందరు డబ్బులిచ్చి మరీ వీళ్లతో భిక్షాటన చేయిస్తున్నారు. చిరిగిన బట్టలు వేసుకొని, దెబ్బలు తగలకపోయినా తగిలినట్లుగా కట్లు కట్టుకొని ఉంటారు. వారిని చూస్తే అయ్యో పాపం అనాలనిపిస్తుంది. ఇదంతా ఒక యాంగిల్ మాత్రమే. మరోవైపు సాఫ్ట్వేర్ జాబుల కన్నా ఎక్కువ సంపాదన సంపాదిస్తారు. అంత ఇంత కాదు, వేలల్లో సంపాదిస్తూ ఉంటారు అంతరిక్ష బెగ్గర్స్ వీళ్ళు. అసలు వీళ్ళ కథ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. నగరంలోని రద్దీ ప్రాంతాలకు, ట్రాఫిక్ జంక్షన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ ప్రాంతాలను బిచ్చగాళ్ళు విభజించుకొని బిచ్చమెత్తుకుంటారు. ఒకరి ఏరియాలోకి మరొకరు వస్తే ఈ గ్యాంగ్ లో పెద్దలు జోక్యం చేసుకుంటారు. ఈ బిచ్చగాళ్ళు టైం స్లాట్ ప్రకారం భిక్షాటన చేస్తారు. కుటుంబం మొత్తం ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఉదయం 10 గంటల నుంచి భిక్షాటన చేస్తుంటారు. కొన్ని కుటుంబాలు రుణాలు కూడా ఇస్తుంటాయని తెలుస్తుంది. దీంతో మంచి ఆదాయం వస్తుందని భావించి కొందరు పిల్లలు వృద్ధులకు రోజువారీ కూలీ ఇచ్చి భిక్షాటన చేయిస్తున్నారు. చిన్నారులకు బెగ్గింగ్ మాఫియాలో భాగంగా గంజాయి సప్లై చేస్తారు. అంటే చిన్నారులు అలా పడుకుని ఉండేలా చిన్నపిల్లలకు మత్తు ఎక్కిస్తున్నారు నిర్వాహకులు. దీంతో డోసేజ్ కి మించి ఇవ్వడంతో ఆ చిన్నారి లేవకుండా అలానే నిద్రపోతుంటాడు. ఇలా పడుకున్న చిన్నారిని ఒక మహిళ చేతిలో పెట్టి ఎలా బిచ్చమడగాలో ట్రైన్ చేస్తారు. అలా మనుషుల ఎమోషన్స్ తో ఆడుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు బెగ్గింగ్ మాఫియా సభ్యులు. రోజుకి నిర్వాహకులకు 6,000 నుంచి 8,000 రూపాయలు కలెక్షన్ వస్తే, అందులో బెగ్గింగ్ చేస్తున్న వారికి కేవలం 200 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు నిర్వాహకులు. భారతదేశంలో పిల్లల్ని భిక్షాటనలో ఉపయోగించుకునేటటువంటిది విశాఖపట్నానికి పరిమితం కాదండి. బాంబే, చెన్నై, రాజస్థాన్, జైపూర్ అనేక చోట్ల ఈ సాగుతూ ఉంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ వారి యొక్క అంచనాల ప్రకారం భారతదేశంలో ప్రతి 12 సెకండ్లకి ఒక చైల్డ్ మాయమైపోతున్నాడు. అంటే 40,000 మంది పిల్లలు ఈ యొక్క భిక్షాటనలోకి నెట్టబడుతున్నారు. ముఖ్యంగా ఇన్ఫాంట్స్ అంటాం, అంటే పుట్టిన పసికందుల్ని కొందరు తల్లులు వారి ఒడిలో వాళ్ళని పెట్టుకుని వాళ్ళకి అల్లరి చేయకుండా ఉండేందుకు మాకున్న శాస్త్రీయ సమాచారం ఏంటంటే, నల్ల మందు ముందరే వాళ్ళు చనుమనులకు రాసి ఆ పాలు పెడతారని, కొన్నిసార్లు నల్ల మందునే డైరెక్ట్గా వారికి వేస్తున్నారని, మరికొన్నిసార్లు మత్తు రావడానికి శాస్త్రీయంగా కొన్ని వేపర్స్ ఉంటాయి, అవి క్లోరోఫారం లాంటివి, అటువంటి కొన్ని వేపర్స్ని వాళ్ళు చేతులు పెట్టుకుని అల్లరి చేస్తే ఆ చేతులు ముక్కుదరి పెడతారని ఇది ఈ పరిశోధనలో తెలియదండి. నేను కొన్నేళ్ల క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చైర్మన్గా పనిచేశాను. ఆ టైంలో నేను అప్పటి పోలీస్ కమిషనర్ని, అలాగే జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ని, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ని, చిల్డ్రన్ హోమ్ వారిని అందరం కూడా కలిసి ఒక్కసారి మేము అన్ని జంక్షన్ల మీద కూడా సర్ప్రైజ్గా వెళ్ళి ఎంతమంది ఈ బెగ్గింగ్ గుర్తులు ఉన్నారనే ప్రయత్నం చేశాం. మాకు ఆ రోజున సుమారు 128 మంది ఈ భిక్షాటనలో దొరికారు. వారు చెప్పిన విషయాలు వింటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, మేము ఏ రోజుకి ఆ రోజు ఈ డబ్బంతా కలెక్ట్ చేసి మాకు ఒక బాస్ ఉంటారండి, ఆ బాస్కి అందివ్వాలని. ఎవరా బాస్ అంటే మేము చెప్పం. అంటే పరోక్షంగా ఒక మాఫియా సాగుతుంది. ప్రభుత్వానికి ఇది తెలియంది కాదు. ఈ మాఫియా వారు ఏంటంటే పిల్లల్ని బలవంతంగా కొందరికి కాలు ఎరగొట్టి, కొందరు చేతులు ఎరగొట్టి భిక్షాటనలోకి నెట్టడం, కొందరు తల్లులకేమో ఇదే పనిగా వాళ్ళకి రోజుకి 500, 600 ఇచ్చేసి ఆ వచ్చిన డబ్బంతా వారు తీసుకోవడం ఇది జరుగుతూ ఉంది. ఈ మత్తు అది ఒక్కోసారి ఇచ్చిన డోసు బట్టి రోజంతా మత్తులో ఉండొచ్చు. మధ్యలో మత్తులో లేస్తే వాళ్ళు ఏదైనా ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించి మళ్ళీ మత్తులోకి పంపించవచ్చాలని. అయితే దీనివల్ల వాళ్ళకి ఏంటంటే రానున్న రోజుల్లో వాళ్ళు
సమాజానికి వ్యతిరేక శక్తులుగా మారిపోతారు. ఒక రకంగా చెప్పాలంటే ద సో కాల్డ్ ఇరాటిక్ బిహేవియర్ ఆఫ్ ద యూత్ అంటాం మనం. ప్రమోన్మాద్ కత్తితో పొడిచాడు అంటాం మనం. వీళ్ళందరూ ఎక్కడి నుంచి తయారవ్వరండి? ఇటువంటి రకంగా ఆయన చిల్లలే అంటే ఇటువంటి పిల్లలు, అలాగే టెర్రరిస్టులుగా మారిన కొంతమంది పిల్లలు, దానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి, ఇంకా కొందరు తల్లులు కూడా హీరాయిన్, తర్వాతనేమో ఓపీఎం, కొకైన్ తీసుకుంటారు. కడుపులో ఉన్నప్పుడు ఆ బిడ్డకి వెళ్ళింది అనుకోండి, పుట్టిన బిడ్డకు కూడా ఏడు పాపదు, ఎటో చూస్తుంటారు, తగ్గని మోషన్స్, సైకోసిస్, భయభ్రాంతులు, జీవితం అంతా భయానకంగా గడుపుతారు, ఎవరి మాట వినరు, ఇరిటబిలిటీ, ఒక దగ్గర ఉండరు. ఓ రకంగా చెప్పాలంటే కేంద్ర నాడీ మండల వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయి రకరకాల వ్యాధులకు వారు గురైపోవడం కూడా, అదే కాకుండా ఎక్కువ డోసులు వెళ్ళినప్పుడు వారి లివర్ పాడైపోవడం, ఈ ప్రాబ్లమ్స్ కూడా చూస్తూ ఉన్నాం. దీనిపై వాహనదారులు స్పందిస్తూ, ఎవరైనా భిక్షమడిగితే డబ్బులకి బదులు భోజనం, అల్పాహారం, అలా తినే పదార్థాలు ఇస్తే మంచిదని చెప్పారు. దీనివల్ల కొంతవరకు బెగింగ్ మాఫియాని అరికట్టు వచ్చిందని కూడా తెలిపారు. పిల్లలు అనేవాళ్ళు వాళ్ళకు వాళ్ళగా వచ్చింది కాదండి ఇది. వాళ్ళని ఒక టీం కింద రెడీ చేసి, వాళ్ళకు ఫోర్స్ చేసి, వాళ్ళకి ఏంటంటే వెనకాల టార్చర్ ఉంటుంది వాళ్ళకి. మనం ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఆ పిల్లలకి ఆకలి తీర్చేలా పెట్టండి, కానీ మీరు మనీ ఇచ్చినా పిల్లలకి తీసుకునే అంత వాళ్ళ స్టేస్ కాదు అది. వాళ్ళకి వెనకాల ఉన్న వాళ్ళు బ్యాచ్ ఉంటారు, ఆ బ్యాచ్ వాళ్ళకే వెళ్తాయి అమౌంట్. వాళ్ళు తీసుకునే ఒక్క రూపాయి కూడా ఉండదు. వాళ్ళు ఈవెన్ 10 రూపీస్ తెచ్చారంటే మీరు ఎందుకు 50 తేలేదు అని టార్చర్ చేస్తారే తప్ప, ఆ 10 రూపీస్ తెచ్చారన్న కూడా ఉండదు వాళ్ళకేమీ. ఏమన్నా ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే ఫుడ్ విషయంగా హెల్ప్ చేయండి. ఈవెన్ మీకున్న ఒక 5 రూపాయలు ఒక 1 రూపీ అన్నా వాళ్ళకి ఏమన్నా తినే దాంట్లో ఇవ్వండి తప్ప, ఎప్పుడు ఎవరికి కూడా అమౌంట్ ఇచ్చి ఎంకరేజ్ చేయొద్దు. చాలా వరకు మీకు ఎవరికైనా దగ్గరలో ఎవరన్నా ఉంటే ఇలా అమౌంట్ ఇస్తున్న పిల్లల్ని ఎవరినైనా చూస్తే, మీరు ఎక్కడ దగ్గరలో ఉన్న మీడియాకి కానీ పోలీసులకు కానీ ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏంటి రియల్గా వాళ్ళు పేదవాళ్ళైనా ఓల్డ్ అనే సొసైటీస్ ఉన్నాయి, అనాథాశ్రమాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, వాళ్ళలో జాయిన్ చేస్తారు. చాలామంది మీడియాసే ఉన్నారు వీళ్ళంతా. మనం అందరం కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కాకుండా వాళ్ళకి కొంచెం ఫుడ్ విషయంలో చేసి ఇలా చేస్తే వాళ్ళకి రేపు పొద్దున్న ఫ్యూచర్లో వాళ్ళ తర్వాత ఇంకొకరు రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు కాకుండా. ఇలా మనం డబ్బులు ఇవ్వడం ద్వారా వాళ్ళు చాలా వరకు ఎన్నో మోసపూరితమైనవి చాలా వరకు అవుతున్నాయి. దానివల్ల మీరు చూసి చాలా వరకు సాయం చేయాలి అని అనుకున్న వాళ్ళు మీరు ఫుడ్ డొనేషన్ చేయండి, లేదా మీకు కలిగినంత బట్టలు కానీ వేరే ఏవైనా పర్వాలేదు ఇవ్వండి. యాచించకుండా జీవించడం కోసం కొందరికి వృత్తి విద్యలోనే శిక్షణ ఇచ్చింది, కానీ చెడు అలవాట్లు ఇతర కారణాలతో పునరావాస కేంద్రాల్లో ఉండేందుకు కొందరు యాచకులు ఇష్టపడటం లేదు. దీంతో అక్కడ నుంచి బయటకు వస్తున్న వాళ్ళు మళ్ళీ రోడ్ల మీదకు వచ్చి భిక్షాటన చేస్తున్నారు. దీనికి బెగింగ్ మాఫియా తోడుకోవడంతో ఈ సమస్య మరింత జటిలమవుతుంది. బెగ్గర్ ఫ్రీ సిటీగా చేయాలని భావించింది, అందుకోసం యాచకుల్ని పునరావాస కేంద్రాలకు తరలిసింది. కానీ యాచకులు మాత్రం పునరావాస కేంద్రాల్లో ఉండడానికి ఇష్టపడక మళ్ళీ తిరిగి రోడ్లపైకే వచ్చి భిక్షాటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని ప్రజలంతా కోరుకునేది ఏంటంటే ఈ సమస్యని ఒక కొలిక్కి తీసుకొని రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో ప్రసన్న, బీబీసీ ఆన్ టీవీ.